హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడైతే అనౌన్స్ చేసేసారో అప్పటి నుంచే కూడా ఒక చర్చ మొదలైంది సార్. ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ కళ్యాణ్ రామ్ గారికి ఇద్దరికి కాంపిటీషన్ ఇస్తారా, వాళ్ళిద్దరిని ఆయన టేక్ ఓవర్ చేసేసి ఈయనే ముందుండి నడిపించగలిగే సత్తా ఉంది అని చెప్పేసి బాలకృష్ణ గారి అభిమానులు అయితే ఆశిస్తున్నారు సార్. అంటే ఒక వార్ అయితే నడుస్తుంది కదా బాలకృష్ణ గారి అభిమానులకు, ఎన్టీఆర్ గారి అభిమానులకు. సో ఆ వార్లో కారణంగా ఈ చర్చ కూడా వచ్చింది సార్. మరి నిజంగా మోక్షజ్ఞ గారు వీళ్ళిద్దరికి కాంపిటీషన్ అవుతారా, వీళ్ళిద్దరికి మైనస్గా పాయింట్గా ఆయన నిలిచే అవకాశం కనిపిస్తుందా సార్, మీరేం చెప్తారు సార్? జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 19 ఏళ్లకి ఒక పెద్ద హిట్ కొట్టి తన స్టార్డమ్ స్థిరీకరణ చేసుకున్నాడు అతను. సరే, అతని కష్టాలు ఏవో అతను పడ్డాడు, అతని యుద్ధం అతను చేశాడు. ఇప్పుడు అతనికి ఇతను కాంబినేషన్ ఎలా ఇస్తాడు? ఒకటి, ఇతను 30వ ఏట ప్రవేశించాడు ఇండస్ట్రీలోకి. ఇది ప్రధానంగా చూడవలసిన, అంటే ఇంతకాలం ఎందుకు జాప్యం జరిగింది అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది బయట. ఇంతకాలం ఎందుకు డ్రాగ్ చేశారు ఇతన్ని, ఎంట్రీని ఎప్పుడో చేసి ఉండాలి కదా. చాలా కాలం క్రితమే రకరకాల చర్చలు జరిగినాయి. ఇతన్ని ఆ డైరెక్టర్ లాంచ్ చేస్తాడు, ఈ డైరెక్టర్ లాంచ్ చేస్తాడు అంటే ప్రతిసారి బాలకృష్ణతో పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్తో మోక్షజ్ఞని లింక్ చేసి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని వార్తలు రావటం, తర్వాత అవి జనం మర్చిపోవటం ఇలా జరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఈ కథను మోక్షజ్ఞ ఎంట్రీ లేదు అని ప్రపంచం అంతా ఒక నిర్ణయానికి వచ్చిన టైంలో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు అంటే అదృష్టాన్ని పరీక్షించుకోవడం అనేదాన్ని కొంచెం బెటర్గా చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఏదో వేగ్గా ఒక సినిమా తీయటం అనేది కాకుండా సినిమా తీద్దాము, కొంచెం పద్ధతిగా చేద్దాం, కొంచెం మార్కెట్ దృష్టిలో వెడదాం అనే ఉద్దేశంతో ఈ సినిమా ప్లాన్ చేశారు. అక్కడి వరకు ఓకే. ఇప్పటి వరకు అతను ఎలా మాట్లాడతాడు, అతని బాడీ లాంగ్వేజ్ ఏమిటి కూడా ఎవరికీ తెలియదు. అతను ఏ ఫంక్షన్లోనూ అతని మూమెంట్ కనిపించడం, ఆ ఫోటోలు మాత్రమే చూశారు. ఆ ఫోటోల్లో ఆయన చాలా మందంగా కనిపించాడు జనాలకి. ఈయన షేప్ అవుట్ అయిపోయాడు, ఇంకా సినిమాల్లోకి రాడు అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసిన సందర్భంలో ఈ అనౌన్స్మెంట్ రావటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఆయన మొన్న జరిగినటువంటి నందమూరి బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవానికి కూడా గైర్హాజరయ్యాడు. వాలంటీర్గానే ఆయన్ని తప్పించారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు తప్పించారంటే అతను లుక్ రివీల్ అయిపోతుంది అనే ఉద్దేశం కావచ్చు. దీని మీద ఇంకో సందేహం సర్క్యులేషన్లో ఉంది. అసలు ఈ ఒక లుక్ రిలీజ్ చేశారు, ఆ రిలీజ్ చేసిన లుక్లో ఆయన ఉన్నాడా లేకపోతే ఇది డిజైన్డ్ లుక్కా అని కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ప్రపంచంలో. సో ఈ అనుమానాల చిట్టాలో ఒక స్పెక్యులేటివ్ స్టోరీయే ఇది. ఏది మీరు చెప్పిన అతని ఎంట్రీ జూనియర్ ఎన్టీఆర్కి అలాగే కళ్యాణ్ రామ్కి మంగళహారతి పారుతుంది అనేది, అలా ఏమీ ఉండదు. ఎవరి కెపాసిటీస్ వారివే, వారు ఆల్రెడీ స్థిరపడిపోయారు. ఆయన ఒక మార్కెట్ని కూడా ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకున్నాడు తను. ఆ మార్కెట్ మీద తన బిజినెస్ నడుస్తుంది, అయిపోయింది అది. అతను ఆల్రెడీ ఇంకొక 3 ఏళ్లకి బుక్ అయిపోయి ఉన్నాడు. ఇది ఎలా ఉంటుందంటే ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇది ఇండస్ట్రీలో కామనే. పురాతన కాలంలో పాతాళ భైరవి హిట్ అయిపోయిన తర్వాత, పాతాళ భైరవి హిట్ టాక్ వచ్చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ పార్టీ చేశారు. ఆ సక్సెస్ పార్టీలో పాల్గొన్నటువంటి కేవీ రెడ్డి గారు, పాతాళ భైరవి లేకపోతే నాగిరెడ్డి మళ్ళీ ఉల్లిపాయల వ్యాపారం చేసుకునేవాడు అన్నాడట. అన్నప్పుడు దానికి నాగిరెడ్డి గారి రియాక్షన్ ఏంటంటే, నేనేం ఉల్లిపాయల వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, ఎందుకంటే నా స్టూడియో 5 ఏళ్లకి బుక్ అయి ఉంది, అందుకని ఏదో ఈ సినిమా ఫ్లాప్ అయితే నేను వెళ్ళిపోతానని ఎలా అనుకుంటాడు ఆయన అని కామెంట్ చేశాడు ఆయన. ఆయన్ని హర్ట్ చేయకుండానే అలా కేవీ రెడ్డి గారు ఆ మాట అంటాము, ఈయన ఈ మాట అంటాం. ఆ తర్వాత చాలా హిట్స్ తీశారు వాళ్ళు.
ఆ బ్యానర్లో. కేవీ రెడ్డి గారే చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆ బ్యానర్లో. సో ఇలాగా ప్రతి సందర్భంలోనూ ఇది కనుక హిట్ కాకపోతే ఇతని ఇంటికి వెళ్ళిపోతాడు ఇలాంటివి. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ప్రేమ్ నగర్ కంటే ముందు దసరా బుల్లోడు అనే పెద్ద హిట్ ఉంది ఆయనకి. రామానాయుడు గారికి పరిస్థితి చాలా దారుణం. అంటే దసరా బుల్లోడు సినిమా రిలీజ్ అయినప్పుడు దాంతోపాటు రిలీజ్ అయిన రామానాయుడు సినిమా ఫ్లాప్. ఆయన ఇమ్మీడియట్గా నాగేశ్వరరావుతో సినిమా తీయాలి, దసరా బుల్లోడు బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి తీయాలి అనుకుని తీశాడు ప్రేమ్ నగర్. చాలా పెద్ద హిట్ అయ్యి రామానాయుడు గారిని ఇండస్ట్రీలో నిలబెట్టింది. ప్రేమ్ నగర్ లేకపోతే రామానాయుడు గారు వెళ్ళిపోయి ఉండేవాడు ఇండస్ట్రీని వదిలేసి. ఆయన అప్పటికే డిసైడ్ చేసేసుకున్నాడు ఇండస్ట్రీ వదిలిపోదామని అంటారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే అది ఫ్లాప్ అయి ఉన్నా ఆయన కొనసాగుండేవాడే. ఇది అంటే ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కానీ నెమ్మదిగా తప్పుకుందామనే నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, కానీ ఇది స్పెక్యులేషన్ అంతే. వీళ్ళు వస్తే వాళ్ళు ఉండరు, వాళ్ళు వస్తే వీళ్ళు ఉండరు అనేది, ఇలాంటివి ఏమి ఉండవు. ఎవరు వచ్చినా ఒక స్థానం స్థిరీకరణ జరిగిన తర్వాత, కొన్ని ఫ్లాప్స్ వచ్చిన తర్వాత క్యారెక్టర్స్ మారుతాయి. అంటే వేరే క్యారెక్టర్స్లోకి మారుతారు వాళ్ళు, క్యారెక్టర్ రోల్స్ మారుతారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఆయన ఇంకా ఇన్నింగ్స్ ఆడుతూనే ఉన్నాడు కదా, ఆయనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా, ఇంతమంది హీరోలు ఉన్నా కానీ. అవును. అలాగే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థానం నేరుగా నందమూరి బాలకృష్ణకి రాలేదుగా. దాదాపు ఆ ప్లేస్లో చిరంజీవి వచ్చేసి అమర్జ్ అయిపోయాడు అప్పటికి. ఇటువంటివి ఉంటాయి. అలాగే కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు ఆయన సూపర్ స్టార్ కాలేకపోయాడు కదా. ఎవరైనా సరే వాళ్ళ సత్తా ఏమిటి అనే దాని మీద వాళ్ళకు ఒక ప్లేస్ డిసైడ్ అవుతుంది, అంతే తప్ప ఎవరు ఎవరికి పోటీ కాదు. ఓకే. ఎవరు వచ్చినా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అయితే ఒకవేళ మోక్షజ్ఞ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్సు నటన ఉంటే అతనితో పోటీ పడతారు అంతే. ఒక హీరోలో ఉన్నటువంటి బెటర్ ఏమిటి అనేది అందరూ అబ్జర్వ్ చేస్తారు. తమని తాము ఎలా మలుచుకోవాలి అనేది ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రోగ్రామింగ్ వారికి ఉంటుంది, ఎవరి బలాలు వాళ్ళకు ఉంటాయి. డైలాగ్ చెప్పడంలో ఎన్టీఆర్కి ఒక బలం ఉంది. సీనియర్ ఎన్టీఆర్కి డైలాగ్ చెప్పడంలో ఎలా బలం ఉందో జూనియర్ ఎన్టీఆర్కి కూడా డైలాగ్ చెప్పడంలో ఆ బలం ఉంది. ఇతను డెలివర్ చేసినట్టుగా అన్ని రకాల ఎమోషన్స్లోనూ డైలాగ్స్ని అదే లెవెల్లో బాలకృష్ణ కూడా డెలివర్ చేయలేడు, అది వాస్తవం. బాలకృష్ణకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయన ఒక ఎమోషనల్ డైలాగ్ని అద్భుతంగా డెలివర్ చేయగలడు అంతవరకే. అన్ని సందర్భాల్లోనూ అంటే ఇతను రక్తి కట్టించినంతగా, ఇప్పుడు అదుర్సు లాంటి సినిమాలు ఎంటర్టైనింగ్ హీరోయిజంని కూడా పెర్ఫామ్ చేయగలిగాడు అతను. అలాంటి క్యారెక్టర్స్ అలాగే యమదొంగ సినిమాలో కొంచెం పౌరాణిక లక్షణాలు ఉన్నటువంటి డైలాగులు, వీటిని ఏమాత్రము తగ్గకుండా ఇబ్బంది పడకుండా అతను డెలివర్ చేయగలిగాడు. అలా చాలా సినిమాల్లో కనిపిస్తుంది. అంటే అతను పూర్తి స్థాయిలో, అంటే ఒక దశలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్తో కంపేర్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ బెటర్గా కనిపిస్తాడు అనే మాట అనేసాడు వర్మ. అది వాస్తవం కాదు, కానీ తన పద్ధతిలో ఇప్పుడున్నటువంటి హీరోల్లో బెటర్ డైలాగ్ డిక్షన్ పట్టుకుని దాని మీద కొంత డ్రామా నడపగలిగినటువంటి కెపాసిటీ జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, అంతవరకు అంగీకరించవచ్చు. అలాగే ఆ జనరేషన్ హీరోల్లో డైలాగ్ మీద పట్టుండి కొంచెం టిపికల్ డైలాగ్ని తనదైన మాడ్యులేషన్లో నడిపి జనాల్ని నుంచోబెట్టగలిగిన కెపాసిటీ ఎన్టీ రామారావుకు ఉండేది ఆ జనరేషన్ హీరోలు. ఓకే. దాని మీద ఆయన కథ నడిపాడు ఆ బలం మీద. అలా పోటీ ఎప్పుడూ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు భయపడ్డాడు రామారావు గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు. పాతాళ భైరవి హిట్ అయిన తర్వాత అయిపోయింది ఇతను మనని తినేస్తాడు అని అనుకున్నాడు అట, ఆయనే చెప్పుకున్నాడు. అంత మాత్రం చేత ఆయన ఏమీ తెర మరుగు కాలేదు కదా. ఓకే. ఎన్టీఆర్ అన్ని రకాలు చేశాడు, సోషల్ సినిమాల్లోనూ
అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి పెద్ద పెద్ద విజయాలు అందుకున్నాడు ఆయన. రాము లాంటి ప్యాథటిక్ సినిమాలు హిట్స్ ఉన్నాయి అతనికి, రక్త సంబంధం లాంటి ప్యాథోస్ సినిమాలు హిట్లు ఉన్నాయి. అంటే సాంఘికాల్లో అక్కినే నాగేశ్వరరావు అంటారు, కానీ సాంఘికాల్లో విషాదాంత సినిమాల్లో కూడా హిట్లు కొట్టాడు రామారావు. అలాగే జానపదాలు, జానపదాల్లోనూ హిట్లు ఉన్నాయి అతనికి, పౌరాణికాల్లోనూ హిట్లు ఉన్నాయి. అంటే ప్రతి జానర్లోనూ హిట్స్ కొట్టాడు. అయినప్పటికీ నాగేశ్వరరావు ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు. తనకంటూ ఒక ప్లాన్ చేసుకుని ఒక పద్ధతిలో ఒక దశలో ఎన్టీఆర్కి గట్టి పోటీ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. నిజానికి 77 తర్వాత ఆయన హవా తగ్గింది, కానీ 70 దశకం 73 వరకు గట్టి పోటీ ఇవ్వగలిగాడు. ఎలా ఇవ్వగలిగాడు అంటే తనదైన వ్యూహం, తన బలాలు ఏమిటి, తను ఎక్కడ మెప్పించగలడు అనేది తెలుసు తనకి. ఆ డిజైన్లో వెళ్ళిపోయాడు, ఆ తరహా కథలు ఎంచుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే తప్ప ఆయన ఏమి పారిపోలేదు కదా, ఇండస్ట్రీ వదిలేసి. రామారావు లాంటి నటుడు ఉన్నప్పటికీ కృష్ణ లాంటి వాళ్ళు కూడా చలాయించి పెద్ద హిట్స్ కొట్టారు కదా, ఇది ఎప్పుడూ ఉంటుంది. అంతే తప్ప మోక్షజ్ఞ రాగానే ఏదేదో వీళ్ళకి చెక్ పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతారు, తరమరుగు అయిపోతారు అనుకొని అక్కర్లేదు. ఎవరు మార్కెట్ వారికి ఉంది, ఇప్పుడు డౌట్ పడేది ఇతని మీదే, మోక్షజ్ఞని ఇంతకాలం ఎందుకు హోల్డ్ చేశారు, ఇంత టైం ఎందుకు తీసుకున్నారు, ఏమిటి కారణం అనేది ఇప్పుడు అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప జనాలకు తెలియదు. ఓకే, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అతను ఒక్కసారి అంటే ఫస్ట్ లుక్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ మేనేజ్ చేస్తారు అని అనుకుంటున్నారు జనాలు. అతను స్ట్రైట్గా మైక్ ముందుకు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి కనిపించే వరకు ఈ సందేహాలు నడుస్తాయి. ఓకే, ఈ సందేహాలని కౌంటర్ చేయటం కోసం ఈ పుకార్లు నడుస్తాయి. ఏది ఇతను గనక ఒక్కసారి పాదం మోపితే వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు అని, అందుకోసం జరుగుతున్న గొడవ ఇది. ఓకే, ఇలాంటి గొడవలు జరుగుతాయనే విషయం తెలిసే అతను ఎంట్రీ గురించిన వార్త రాగానే ఎన్టీఆర్ కళ్యాణరాము ఇద్దరు ఓపెన్ హార్ట్తో అభినందనలు తెలియజేస్తూ ట్వీట్లు పెట్టారు. ఆ ట్వీట్లు పెట్టడానికి కారణం ఇది గనక మనం ఇమ్మీడియట్గా స్పందించకపోతే దీన్ని చాలా దూరం లాక్కెళ్తారు వీళ్ళు అనే విషయం వాళ్ళకి క్షుణ్ణంగా తెలియటం చేత ఆ ట్వీట్లు చేశారు. సార్, ఈ నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షయజ్ఞ గారు కాకుండా ఇంకొక ఎన్టీఆర్ గారు కూడా పరిచయం కాబోతున్నారు వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో. వీళ్ళిద్దరు విషయంలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే సార్, సస్పెన్స్ మెయింటైన్ చేశారు. అంటే వాళ్ళ లుక్స్ కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, ఇదేమన్నా స్ట్రాటజీ అనుకోవచ్చు, అలా డైరెక్ట్గా సినిమాల్లోకి సినిమాల్లోనే చూసేయండి వీళ్ళని, బయట ఎక్కడ కూడా పరిచయం చేయకుండా, ఏంటి సార్ ఇది? అవును, పరిచయం చేయకుండా ఉండాలి. అతను ఫోటో రివీల్ చేశారుగా వైవిఎస్ చౌదరి గారు, అది చాలా టైం తర్వాత ఫోటో రివీల్ చేశాడు. అయితే ఇది వ్యూహాత్మకమే, అంటే పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగంగానే చేశారు. ఇప్పుడు మోక్షజ్ఞ లుక్ వాళ్ళు రివీల్ చేశారు.